You're a superhero. నైట్ నైట్ కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిసి హోస్టూమ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఒక ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, సేమ్ అలాంటి 3D సినిమాటిక్ స్టైల్లో మన ఫొటోస్ పెట్టుకుని మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఫ్రెండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. మనం ఈ వీడియో క్రియేట్ చేసుకోవడానికైతే మనకైతే ప్రతి ఒక్క ఫొటోస్ అనేది ఇలా పేంజ్ టైప్లోకి అయితే ఉండాలి. ఈ పేంజ్ టైప్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలో నేనైతే ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, మీరైతే చూడండి. ఒక 5 మినిట్స్ అయితే ఉంటుంది. ఓన్లీ 1 క్లిక్ తోటి అయితే మనమైతే ఇలా ఉన్న ఫోటోని అయితే మనము జేపీజీ ఉన్న ఫార్మేట్లో ఫోటోని మనం పిఎన్జీ ఫార్మేట్లోకి అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ప్రతి ఒక్క లిరిక్స్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే ఇస్తాను, మీరైతే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇలా లిరిక్స్ అయితే ఉంటాయి, లిరిక్స్ ఇమేజెస్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. ఇంకా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్స్ఎంఎల్స్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తుంటాను, మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే అందులో ప్రతి ఒక్క మెటీరియల్స్ అనేవి ఉంటాయి, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అండర్ ప్రిజర్వ్ ఫైల్స్కి అయితే మీకైతే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే ఉంటుంది. మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే టోటల్గా ఇక్కడ 4 ప్లేయర్స్ అయితే ఉంటాయి. 4 ప్లేయర్స్కి అయితే మీకైతే పాస్వర్డ్ అయితే వీడియోలో అయితే డిస్ప్లే అయితే అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకైతే ఇంటర్ ప్రిజర్స్ వాళ్ళకైతే ఇలాగ వస్తుంది, అదే ఎక్స్ఎంఎల్స్ వాళ్ళకైతే మొత్తం బ్లాంక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా బ్లాంక్ అయితే వస్తుంది. మీరైతే ప్రతి ఒక్క ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకుంటే మీకైతే ఫొటోస్ అనేది ఈ డిస్ప్లే అయితే అవుతాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఎక్స్ఎంఎల్స్ వాళ్ళకైనా ప్రిజర్స్ వాళ్ళకైనా ఒకటే, ఇక్కడ మీరైతే ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. అదే ఎక్స్ఎంఎల్స్ వాళ్ళకి ఏంటంటే మనకు ఇక్కడ ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఈ ఫోటో ఏదైనా లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన అయితే మెన్షన్ అయితే చేసి ఉంటుంది, ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ అయితే ఎక్కడెక్కడ అయితే లేయర్ ఉంటుందో ఆ ప్లేస్లో మీరైతే మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి, ఫోటో మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో రీప్లేస్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇంకో ఫోటో అయితే ఉంటుంది. ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇంకో ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకుని మళ్ళీ ఇంకో ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగే చివరి వరకు అయితే ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు స్టార్టింగ్లో చూపించిన ప్రివ్యూడ్ అనేది నేను సాంగ్ అయితే ఆఫ్ చేశాను, ఎందుకంటే మనకైతే సాంగ్ ఆఫ్ చే సాంగ్ ఉండడంతో అయితే మనకైతే కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది, కాబట్టి నేను సాంగ్ అయితే ఆఫ్ చేశాను. మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే అవ్వండి, అక్కడికి వెళ్ళి అయితే మీరు ఫుల్ సాంగ్తో అయితే చూడొచ్చు. సో ఇలా మీరైతే ప్రతి ఒక్క ఇమేజ్ అనేది రీప్లేస్ చేసుకున్నదంటే ఇక్కడ ఎక్స్ఎంఎల్స్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాంక్ అయితే ఉంటుంది, మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు BG1 అయితే ఉంటుంది, BG1 మీకు టెలిగ్రామ్లో ఎక్కడ ఉంటుందో అక్కడ మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇక్కడ ఇంకో ఫోటో అయితే ఉంటుంది, BG1 మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఇంకో ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటో రీప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాగైతే రీప్లేస్ అయితే అవుతుంది, ఇక్కడ ఉన్న ఫోటోకి అయితే ఇలా అయితే చేంజ్ అయితే అయింది. సో ఇలా రీప్లేస్ చేసుకున్నదా నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇంకో లింక్ అయితే ఉంటుంది, మీరు సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు
ఎఫ్ఎక్స్ బై సిసిఎల్ స్టోర్ అయితే ఉంటుంది. మీరు ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు అయితే ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే పిఎన్జి ఇమేజెస్ అయితే యాడ్ అయి ఉంటుంది. మీరు ప్రిజెస్ వాళ్ళకైతే జస్ట్ కాపీ పేస్ట్ చేసి సరిపోతుంది. అదే ఎక్స్ఎంఎల్స్ వాళ్ళకైతే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎక్స్ఎంఎల్స్ వాళ్ళు ఎలా ఎడిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏదైనా లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన మెన్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ హార్స్ అని అయితే మెన్షన్ చేశాను కదా, ఇదే ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్లో అయితే హార్స్ అని అయితే ఇమేజ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు అయితే ఈ ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ హార్స్ లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్కి వెళ్తే ఇక్కడ మీకు ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే ఇక్కడ రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం పైకి లేపుకున్నట్లయితే ఇక్కడ ఫొటోస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు పైకి లేకుంటుంది ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే వస్తుంటాయి. ఇలా మీరైతే మీ యొక్క హార్స్ ఇమేజ్ అయితే ఉంటుంది అదైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది హార్స్ ఇమేజ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ అక్కడ మీద క్లిక్ చేసుకున్నట్లు రీప్లేస్ అవుతుంది. మళ్ళీ దానిపైన రెడ్ ట్రీ అయితే ఉంటుంది, దీని కూడా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళేసి మీరు ఇక్కడ రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఓన్లీ రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్కి ఎవరు అయితే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎలా ఎడిట్ చేస్తున్నా అర్థం కాకపోతే మన ఛానల్లో ఉన్న 2-3 వీడియోస్ అయితే చూడండి, మీకు అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది. మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే చేశాను ఇలాంటి 3D సినిమాటిక్ స్టైల్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలనేది, అదైతే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో అయితే ఒకసారి విజిట్ అయ్యి చూడండి, ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే. కొన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ చెప్పుకుంటే ఇక్కడ 2 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ కోకోనట్ ట్రీ అయితే ఉంటుంది, దీన్ని రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం పైకి లేపుకున్నట్లయితే ఇక్కడ ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కోకోనట్ ట్రీ ఇమేజ్ ఇది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకుని ప్రతి సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. కింద ఫోటో కూడా సేమ్ అలాగే రీప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ హోమ్ ఇమేజ్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి మీరు హోమ్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హోమ్ ప్లేస్ మీద క్లిక్ చేసుకుని ప్రతి సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే రీప్లేస్ అవుతుంది. ఇలాగే మీకు ఇక్కడ లాస్ట్లో కూడా ఇంకో ఫోటో అయితే ఉంటుంది. ఈ ఫోటో నేను వేరే ఫోటో పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ పైకి లేపుకున్నట్లయితే మీకు ఇంకో ఫోటోస్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మీకు ఇంకో ఇమేజెస్ అయితే ఉంటాయి. ఇదైతే మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ ఫోటో పెట్టి రీప్లేస్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇలాగైతే రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అని రీప్లేస్ పెట్టుకున్న ఫొటోస్ని ఏం చేసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రతి ఒక్క ఇమేజెస్ అనేది ఇక్కడ కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న 7 లేయర్స్ అనేది, టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్ అనేది కాపీ అయితే అవుతుంది, సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అనేది మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 7 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 7 లేయర్స్ అయితే కాపీ అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ పేస్ట్ 7 లేయర్స్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 7 లేయర్స్ అయితే పేస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ అయిన ఇమేజెస్ ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ మీరు ఇంకో లింక్ కూడా ఉంటుంది, అది లిరిక్స్ బై CCH2 అయితే ఉంటుంది. అది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా అయితే కొన్ని టోటల్గా 8 ఇమేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 8 లేయర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోండి ఒకసారి, 12 లేయర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ 12 లేయర్స్ లేదంటే టోటల్గా ఫస్ట్ 6 లేయర్స్ అనేది సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ 6 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఈ 6 ఇమేజెస్ని అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి మీరు ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ ఫోటో అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్న రీప్లేస్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకున్న మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి మీరు ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్టు రీప్లేస్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకుని ఇక్కడ ఒక ఫోటో మీద ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇక్కడ 4th ఫోటో ఉంటుంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకోవాలి. మీకు ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఉందనుకుంటే ఇక్కడ నేను ఏ లేయర్ కాడ ఏ ఇమేజ్ పెట్టుకోవాలని ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను. ఇక్కడ 5 నెంబర్ అయితే ఉంటుంది, మీరు టెలిగ్రామ్లో 5 నెంబర్ ఇమేజ్ అయితే చూసుకొని అదైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది 5 నెంబర్, దీని మీద క్లిక్ చేసుకున్నట్టు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 6th లేయర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగే టోటల్గా మీకైతే ఇక్కడ మళ్ళీ 1 అని ఉంటుంది, మళ్ళీ 1 పెట్టుకోవాలి. ఇక్కడ 2 అని ఉంటుంది, 2. ఇలాగైతే 6 టోటల్ 6 నెంబర్స్ లేయర్ ఇమేజెస్ అయితే ఉంటాయి. ఈ 6 నెంబర్స్ ఇమేజెస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క లేయర్ అనేది సెలెక్ట్ అవుతుంది. టోటల్ 12 లేయర్స్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన దాన్ని మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 12 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 12 లేయర్స్ అని కాపీ అవుతుంది. కాపీ అయిన దాని తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో పేస్ట్ చేయాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని 12 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా అయితే పేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఇంకో లింక్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడైతే మీరు కెమెరా యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని కొరకు ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మీకు కెమెరా బై CCH2 అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ కెమెరా మరియు సాంగ్ రెండు ఇందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రెండు అనేది మీరైతే
కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఒకవేళ మీకు సాంగ్ రాకపోతే సాంగ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీరు సాంగ్ అయితే ఎక్స్ట్రాట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్టర్ మీద క్లిక్ చేసుకుని కాపీ టూ లేయర్స్ మీద క్లిక్ చేసుకుంటే కాపీ అయితే అవుతుంది. అయిన దాని తర్వాత మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మీరు టోటల్గా టూ లేయర్స్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాగైతే మీకు అయితే ప్రతి ఒక్కటి అయితే ఇలా ఇమేజెస్ అయితే వచ్చేస్తుంటాయి. మీకు ఒకవేళ మీ ఇమేజెస్ క్లారిటీ లేకపోతే మీకైతే ఇక్కడ షార్పెన్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ షార్పెన్ అయితే ఉంటుంది. దీని అనేది స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకొని మీరు అయితే పర్ఫెక్ట్ అయితే చూసుకోవాలి. మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే ఇలా అవుతుంది. అదే మీరు ఫోటో తగ్గట్టు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ నేనైతే ఈ ఫోటోకి అయితే నేను ఒక 30-40 మధ్యలో అయితే పెట్టుకుంటున్నాను. మీ ఫోటో తగ్గట్టు అయితే మీ ఫోటో ఎలా ఉందో క్లారిటీ దాన్ని బట్టి అయితే మీరు అయితే దీన్ని ఇంక్రీజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంక్రీజ్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క ఫోటోకి అయితే ఇలాగైతే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫోటోస్ కూడా సెట్ అయినా లేదో అని చెక్ అయితే చేసుకోండి. సో మీకు ఇంకా ఫోటోని ఇంకా ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఫోటోలో మీరు క్లిక్ చేసుకుని ఇలా ఫింగర్తో అయితే ఇలాగైతే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న ఫొటోస్ మీరు ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు 1080p లేదా 720p అయితే మీరు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1080p అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. మీ ఫోన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, అది మీ ఫోన్లో 1080p సపోర్ట్ చేయకపోతే 720p అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.